హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనవరి 1 నుంచి అనగా నిన్నటి నుంచి మేము కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ స్టార్ట్ చేశాము. నిన్న కొంచెము మోటివేషన్ గురించి, ఏపీపీఎస్సీ క్యాలెండర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వీడియో డ్యూరేషన్ కొంచెం పెద్దగా అయింది. మేము మీకు మాట ఇచ్చినట్టు ఇక నుంచి 5 to 7 minutes కరెంట్ అఫైర్స్ ఆ రోజుకి సంబంధించిన అప్లోడ్ చేస్తాము. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనగా జనవరి 2 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాము. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, ఇది 2014 ఈ పథకం స్టార్ట్ చేశారు లోకనాయక జయప్రకాష్ నారాయణ్ గారి పేరు మీద. దీని కింద ప్రతి ఒక్క ఎంపీ నామినేటెడ్ అయిన ఉండొచ్చు, డైరెక్ట్ ఎలెక్టెడ్ అయిన ఉండొచ్చు, రాజ్యసభ లోక్సభ 2 కలిపి దాదాపు 900 మంది ఎంపీలు కొన్ని గ్రామాలను దత్తతగా తీసుకొని ఆ గ్రామంకు సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి. దానికి ఫండ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఫండ్స్ ద్వారా చేకూర్చి ఆ గ్రామాన్ని సమూలంగా డెవలప్మెంట్ చేయాలని ఆశతో ఆ పథకం ప్రారంభించారు. కానీ ఆ పథకంలో జస్ట్ కేవలం 252 ఎంపీలే 4th phase ఈ అడాప్ట్ చేసుకున్నారు విలేజెస్ని. టోటల్గా చూస్తే 1753 గ్రామ పంచాయతీస్ మాత్రమే దత్తత తీసుకోబడ్డాయి. సో ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉంది అని చెప్పి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దీని గురించి విచక్షణ ఒక కమిటీలాగా ఏర్పాటు చేయాలని అనుకున్నది. సో నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ టొబాకో ఎపిడెమిక్ 2019. యాక్చువల్గా 2010 పోలిస్తే 2019 రిపోర్ట్లో గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా టొబాకో తాగుతున్న వాళ్ళు, కాలుస్తున్న వాళ్ళు సంఖ్య తగ్గింది. కానీ ఇండియాలో మాత్రం గ్లోబల్ యావరేజ్ కన్నా ఎక్కువ మంది 15 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు అడల్ట్స్ పొగ తాగుతున్నారు. సో దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలని WHO ప్రతిపాదించింది. దీనికి సంబంధించి WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అని చెప్పి ఇంటర్నేషనల్ ట్రీటీని ఒకటి తీసుకొని వచ్చింది ఆల్రెడీ. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2020 ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్గా ప్రకటించారు. అంటే నర్సింగ్కు సంబంధించి మిడ్వైఫ్లు కొంతమంది వాళ్ళు చేసే వాళ్ళకి స్ట్రెంగ్ ద నర్సింగ్ సెక్టర్. యాక్చువల్గా ఫ్లోరెన్స్ నైటింగేల్ 200th బర్త్డే పురస్కరించుకొని ఈ WHO 2020 ఇలాగా ప్రకటించింది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఒక భాగము. దీనికోసం నర్సింగ్ నౌ అనే క్యాంపెయిన్, 3 ఇయర్స్ క్యాంపెయిన్ వరల్డ్ వైడ్ ప్రారంభించడం స్టార్ట్ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. నెక్స్ట్, కేరళలో ఏలియన్ మొక్కల్ని పెరగనివ్వకుండా అరికట్టాలని ఒక యాక్ట్ తీసుకురాబోతున్నారు. మనం చూసుకుంటే సెన్న స్పెక్టాబిల్స్ అనే ఒక మొక్క, ఎల్లో పూలు వచ్చే ఒక మొక్క పెరగడం వల్ల మిగతా వాటికి ఇబ్బంది అవుతుంది, మిగతా ప్లాంట్స్ పెరగడానికి ఆస్కారం లేకుండా పోతున్నాయి అని చెప్పి దీనిని డేంజరస్ ప్లాంట్ అని అనుకోవచ్చు మనము. కానీ IUCN లిస్ట్లో మాత్రం ఇది లీస్ట్ అని ఉంది. దీని ద్వారా నీలగిరి బయోస్పెరియో రిజర్వ్, వయానంద్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, బందీపూర్, నాగర్హోలు టైగర్ రిజర్వ్స్లో ఉన్న మొక్కలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్కువ పెరగలేకపోవడం. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొని వచ్చింది, పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే జనవరి 1, 2020 ఎవరైనా పొలిటికల్ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుందామని అనుకుంటే అన్ని గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ స్టేటస్ తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఇది Section 29A ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఉంది దీని గురించి ఇన్ఫర్మేషను. నెక్స్ట్, ఇస్రో గగన్యాన్ ప్రోగ్రాము దీనికి సంబంధించి 4 యాస్ట్రోనట్స్, వ్యోమగాములను ఎంపిక చేసింది ఎయిర్ ఫోర్స్ నుంచి. ఇది అందరికీ తెలిసిందే, ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, మనిషిని స్పేస్లోకి పంపివ్వాలి భారతదేశ సొంత టెక్నాలజీతో అని చెప్పి 2022 కల్లా, అంటే 75వ యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఆ సంవత్సరానికల్లా మనము ఈ ఘనతను సాధించాలని ఆశతో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఇస్రో తూతుకూడులో తమిళనాడులో ఆల్రెడీ ఒక లాంచ్ పోర్ట్, చిన్న చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి ఒకటి స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఈరోజు ఇంకొక పోర్ట్ను కూడా అక్కడ స్టార్ట్ చేశారు. నెక్స్ట్, మనీ యాప్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైర్ అనే ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా
కళ్ళు సరి కనపడిన వాళ్ళు, గుడ్డి ఉండేవాళ్ళు నోట్స్ లెక్కబెట్టేదానికి ఈజీగా ట్రాక్ చేస్తుంది. నోట్స్ లెక్కబెట్టి ఆ యాప్ వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా మీకు చెప్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో. సో మీ చేతిలో ఎన్ని నోట్లు ఉన్నాయనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు. ఇది కర్ణాటక సంగీతంలో అత్యంత గొప్ప అవార్డు. ఎస్ సౌమ్య అనే ఆమెకి ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గౌహతిలో ప్రారంభించబోతున్నారు. మన భారతదేశంలో కల్లా ఎక్కువ గేమ్స్ని పెట్టి స్టార్ట్ చేస్తున్న ఒక క్రీడల్లాగా ఇది స్టార్ట్ జరగబోతుంది. నెక్స్ట్ రైల్వే బోర్డు చైర్మన్గా విసి యాదవ్ గారు మరొక సంవత్సరం కొనసాగింపు చేయడానికి పంపించారు ఆర్డర్స్. నెక్స్ట్ బబితా రాయుడు సెబీ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపిక చేయబడ్డాడు. టోటల్ 8 మెంబర్స్ ఉంటారు సెబీ డైరెక్టర్స్గా. నెక్స్ట్ సాయి దీపక్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మోస్ట్ లంజెస్ ఇన్ 60 సెకండ్స్. లంజెస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి, అది వ్యాయామం. అలాగ మోస్ట్ ఒక 60 సెకండ్లలో ఎక్కువ చేసిన వ్యక్తిగా అతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాడు. సో ఇది ఫ్రెండ్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని టచ్ చేసాము. సో రేపటి నుంచి రీజనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి కూడా కొన్ని యాడ్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, కొన్ని ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి, ఇలా చేస్తే బెటర్, ఇలా చేస్తే బెటర్ అని చెప్పి. మాకు హెల్ప్ చేస్తారని, మాకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. వి విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.